मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ए। करो सब्सक्राइब कमेंट एंड लाइक। బల్లు టాలెంట్ చూడు, బాల్ ని ఎలా కొడతానో చూడు. నాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇందులో నా తప్పే ఉంది. ముందు బ్యాటింగ్ చేసే అవకాశం నాకు వచ్చింది, ఎందుకంటే నేను పొడవుగా ఉన్నాను కదా. కానీ పొడవుగా ఉన్న వాళ్ళే బ్యాటింగ్ చేయాలనే రూల్ నువ్వేగా తీసుకొచ్చావు, అందువల్ల మాకు ఛాన్స్ రావట్లేదు. నువ్వెంత పొడవుగా ఉన్నావు, నీకంటే పొడవైన వాళ్ళు వచ్చేంత వరకు నువ్వే బ్యాటింగ్ చేస్తూ ఉంటావా ఏంటి? మాకు ఛాన్స్ ఇవ్వవా? ఇది చాలా చీటింగ్, రూల్స్ ని మార్చాలి. ఇక పైన పొట్టిగా ఉండే వాళ్ళకే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ని ఇవ్వాలి. నా రూల్స్ ఏ తప్పంటావా? బల్లూన్ చూసి అంత మాట అంటావా? నా ఉద్దేశం రేపు కూడా ఇదే టైం కి రావాలి, మర్చిపోకుండా బాల్ తీసుకురండి. ప్రతిరోజు మనం ఒక కొత్త బాల్ని కొంటూనే ఉంటున్నాం, వీడేమో దాన్ని ఎక్కడో కొట్టి నాశనం చేస్తున్నాడు. ఇక ఎప్పటికీ మనకి ఆడే అవకాశమే రాదనుకుంటారా? పొడవుగా ఉండటం వల్ల భయపెడుతున్నాడు. రోజు నేనే బ్యాటింగ్ చేస్తా. నువ్వు నా నూడిల్స్ తింటున్నావా? అరే నీ నూడిల్స్ ఎవరు తింటారు? నేను టొమాటో నూడిల్స్ తింటున్నాను. నువ్వెందుకు ఇలా ఢీకొట్టావు? నిన్నెవరు నా దగ్గరికి రమ్మన్నారు? నేనేం దగ్గరికి రాలేదు. నువ్వే ముందుకొచ్చావు. నేను ముందుకొచ్చినా నా ముక్కు మీద ఎందుకు కొట్టావు? రెండు ముక్కులు ఉన్నాయి. ఎలా రెండు ముక్కులు అంటున్నావు? ఒకటి నీది ఇంకొకటి నాది, ఇప్పుడు లెక్క సరిపోయిందా? అలాగా, అలా అయితే 16 ఫింగర్స్ అని చూసావా? 16? yes 16. కానీ చేతులకు 10,000గా ఉంటాయి, 16,000 ఎలా ఉంటాయి? నేను చూపిస్తాను. ఎక్కడ? నీ చేతిలోనే చూపిస్తాను. పదహారు లేవే, 15 ఉన్నాయి. ఇప్పుడు లెక్క సరిపోయింది. పకేలా, నీకు ఒక విషయం తెలుసా? నా చేతిలో స్పాంజ్ ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కావాలా? ఇవ్వు. ఇదిగో తీసుకో. మనుషులు ఎందుకని ఇన్ని పాపాలు చేస్తున్నారు? లంచ్ టైం అయింది అనుకుంటాను. సరే బాస్ వచ్చేలోగా మనం వెళ్ళి తినేసొద్దాం. ఓ, మీరిద్దరూ ఇక్కడ దొంగతరంగా తింటున్నారా? పాపం మీటర్ సౌండ్ మీకు వినిపించలేదా? సారీ బాస్, మీరు వచ్చేలోగా తినేద్దాం అని చెప్పాడు, అందుకే ఇలా చేసాం. మీరిద్దరూ పేకల దాకా బాగానే తిన్నారు, గానీ వెళ్ళి పని చూసుకోండి. నేను పని చేస్తాను బాస్, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి వెళ్లే దారిలో తింటూ వెళతానులే. ల్యాండింగ్ అవడానికి ముందు మీరు మీ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి బాస్. అసిడిటీ ఫామ్ అయింది, తాగడానికి పాలు దొరుకుతాయా? ఇక్కడ బల్లు అనేవాడు పిల్లలకి బ్యాటింగ్ ఇవ్వకుండా ఆడుతూ ఉంటే మీకు పాలు కావాలా? బ్యాటింగ్ ఇవ్వడం లేదా? అంత పెద్ద పాపం చేస్తున్నాడా? చిన్నప్పుడు నాకు కూడా ఎవరు బ్యాటింగ్ ఇవ్వలేదు. ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోతే నీకెలా ఇస్తారు? హలో, ఫస్ట్ వేసే బాల్ ట్రయల్ బాల్. చాలే ఆపు, ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్ కాదు. ఈ బల్లుకి సరైన గుణపాఠం నేర్పించాలి, తర్వాత నా ఎంపైరింగ్ ఎలా ఉంటుందో వీళ్ళకి చూపిస్తాను.
కానీ బాస్ అలా చూడండి, బల్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కదా. అవును బాస్, 2 నిమిషాలు వెయిట్ చేశారంటే తన బ్యాటింగ్ ఎలా ఉందో చూసి నిర్ణయిద్దాం. మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళ పాపాలని కడిగేయడానికి, బ్యాటింగ్ చూడడం కోసం కాదు. కానీ తన్ని కాస్త పాపం చేయనివ్వండి. అవును, అంతవరకు మనం కూల్ గా కూల్ డ్రింక్స్ తాగుదాం. ఇక్కడ ఏం జరుగుతోంది? బల్లు బ్యాటింగ్ చూసారా? అవ్వాలి, బాగా అవ్వాలి. సంతోషమా? బ్యాటింగ్ చూసారా? ఇంకా ఏమన్నా చూడాలని ఆశపడుతున్నారా? చెప్పండి, అవన్నీ చూపించేస్తాను. వద్దు బస్, తట్టుకోలేము. సరే అయితే వెళ్ళిపోండి, వాళ్ళని భయపెట్టండి. ఈరోజు ఆట పూర్తయిపోయింది. టకేలా, బాల్ చూడు. అయ్యో, నమ్మ బాల్ కడచిడిచి. అరే, బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? పర్వాలేదు, వెళ్ళి ఆడుకుందాం. ఈసారి ఇంకా దూరంగా కొడతా. వెళ్ళి ఇప్పుడు బాల్ వెతకండిరా. బాల్, హే హిప్పీ. అరే, బాల్ మళ్ళీ దొరికేసింది. అయ్యో బల్లు, చూసావా? ఈసారి నువ్వే ఫీల్డింగ్ చేయాలి, మేమందరూ ఆడబోతున్నాం. ఇన్విజిబుల్ మోడ్ కి వెళ్తాను, ఎవరికంటికి కనిపించను. బల్లు, నీకు ఇచ్చిన 2 గంటలు పూర్తయిపోయింది, నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చేయి, మేమందరూ ఆడుతాం. సరే సరే. అయ్యో బల్లు, మళ్ళీ బాల్ ఎందుకు అటువైపు కొట్టావు? సారీ, స్టంప్ మీద కొడదాం అనుకున్నాను, తెలియకుండా అటువైపు వెళ్ళిపోయింది. బాల్ కూడా కనిపించట్లేదు. నేను వెళ్ళిపోతున్నా, రేపు వచ్చేటప్పుడు కొత్త బాల్ తీసుకురండి. ఈ బాల్ మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? కనపడకుండా పోవట్లేదే. నవ్వడం ఆపండి, ఈ బాల్ ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఏం జరుగుతోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ బాల్ మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తుందిరా. నేను క్యాచ్ పట్టుకున్నాను. చూడండి, ఓవర్ గా చేస్తున్నారు. మళ్ళీ నేనే బ్యాటింగ్ చేస్తాను. ముందు నవ్వడం ఆపండి, ఇప్పుడు బాల్ ని బద్దలు కొడతాను. నవ్వులాటగా ఉంది కదా, బాల్ ని ఎరగొట్టలేపోయాను. కానీ మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అంటే ఏం చేస్తావు? అదా, ఈ బ్యాట్ తో రఫ్ ఆడించేస్తాను. భయపడకండి, నేను భూతాన్ని. భయపడకండి, నేను కూడా మీతో క్రికెట్ ఆడడానికి వచ్చాను. సరే, వాళ్ళని ఆడనివ్వండి. ఓకే, బ్యాట్ నా చేతుల్లో ఉండాలి, కాకపోతే బాల్ మాత్రం నువ్వే. ఏంటి? ఏం చేసావా? ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుకో బల్లు. నువ్వు మిగతా వాళ్ళని బ్యాటింగ్ చేయనివ్వడం లేదు, వాళ్ళని నేర్చుకోనివ్వకుండా మొత్తం ఆట నువ్వే ఆడేస్తున్నావు. అధికారం చెలాయించి భయపెడుతున్నావు, చేయాల్సిందంతా చేసేస్తూ ఏమీ తెలియని వాళ్ళగా నటిస్తున్నావు, అవునా? సారీ సారీ, నన్ను క్షమించండి. అయితే నువ్వు ఇంతవరకు ఆడిన దొంగాటలన్నిటికీ ఏమిటి సమాధానం? నా ఉండీలో ఉన్న డబ్బులు తీసి అందరికి ఒక్కొక్క బాల్ కొనిస్తాను. జ్ఞాపకం ఉంచుకో, ఏకపై నువ్వు ఇలాగే చేసావంటే నిన్నేం చేస్తానో తెలుసా? చేయను చేయను, ప్రామిస్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను.
అలాగే ఇక్కడ నుంచి వెళ్ళా. పక్కేలకు ఏమైంది? నువ్వు తిరిగి పక్కేలాలా మారిపో. ప్రయత్నిస్తున్నాను బాస్, కానీ తిరిగొచ్చే మంత్రాన్ని మర్చిపోయాను. ఏంటి, మంత్రం మర్చిపోయావా? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ప్రతిరోజు ఉదయం మంత్రాన్ని జపించాలని, ఆ విషయం మర్చిపోయావా? సరే పర్వాలేదులే, నిన్ను పైకి తీసుకువెళ్ళి చూపిస్తాను. ఇలా చూడు తకేలా, ఒక బాలు వేయి. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.